ఈ నెల ఇరవై ఎనిమిదిన తన జన్మదినాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు చేసేది ఒకటే కూడా జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని కానీ ఆడంబరంగా నిర్వహించాలని కానీ ఇప్పుడు తలపెట్టలేదు ఆ రోజు దైవ సన్నిధిలో ఉండడం అనేది నాకు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఒక అలవాటు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ఆ రోజు ఉదయాన్నే పూజ నిర్వహించుకోవడం ఆ రోజంతా విజయవాడలో ఉండడం ఈ వేడుకలకి దూరంగా ఉండడం అనేది నేను పెట్టుకున్న నియమం నుంచి ఎవ్వరూ ఏ విధమైన వేడుకలు నిర్వహించడం కానీ పత్రికాముఖంగా ప్రకటనలు ఇవ్వడం కానీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ దయవుంచి ఎవ్వరూ చేయొద్దని సవినయంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నా ఈరోజు ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా దురదృష్టకరమైన సంవత్సరంగా మనం భావించాలి కరోనా మొదటి వేవ్ తర్వాత రెండవ వేవ్లో మనకు ముఖ్యమైన పార్టీ నాయకుల్ని ఎందరినో కోల్పోయా ఈ సంవత్సరం అదేవిధంగా అనేక మంది మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ తీవ్రంగా కరోనా బారిన పడి రికవర్ అయ్యి ఉన్నారు ఇటువంటి సంక్షోభ సమయంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సమాజం ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది అన్ని విధాలుగా క్లిష్ట సమయం ఇది ఇటువంటి సమయంలో మనం ఆడంబరంగా వేడుకలు జరుపుకోవడం అనేది సమంజసమైన విధానం కాదు మరి మన కా నాయకులు దత్తుడు శ్రీని గారు అవనివ్వండి పందులబాగ్ బుజ్జు గారు అవునివ్వండి మన ఇళ్ళపల్లి శ్రీధర్ అవనివ్వండి మిగిలిన నాయకులు అవనివ్వండి వీళ్ళందరూ ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని మన సోషల్ మీడియా సభ్యులందరూ మరి సోషల్ మీడియాకు కోఆర్డినేటర్ వెంకటరెడ్డి గారు నాలుగు మండలాల సోషల్ మీడియా అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి శనివారం సాయంత్రం ఏడున్నరకు అన్ని గ్రామాల్లో కేక్ కటింగులు చేయాలి ఇవన్నీ పిలుపునివ్వడం జరిగింది దయవుంచి ఇవన్నీ విరవించుకోమని సవైనంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇవన్నిటికన్నా ముఖ్యమైన కారణం మరి మా తండ్రి గారు మూలారెడ్డి గారు గత మూడు మాసాలుగా అంటే రేపు ఇరవై ఎనిమిదో తారీఖు మూడు మాసాలుగా తీవ్రంగా అస్వస్థతకు గురై ఉన్నారు ఇటువంటి సమయంలో కూడా ఆయన ఆరోగ్యం విధంగా ఉండగా కూడా వేడుకలు జరుపుకోవడం అనేది నాకు ఇబ్బందికరమైన విషయం అందువల్ల ఉంచి మిమ్మల్ని అందరినీ పదే 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 విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇరవై ఎనిమిదవ తారీఖున ఎవరు ఎటువంటి వేడుకలు నిర్వహించొద్దని అణపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా విన్నవించుకుంటా ఉన్నా ఇది నా వ్యక్తిగత విజ్ఞాపన దీన్ని అందరూ స్వీకరించి నా మాటని మన్నించి మీరంతా ఈ వేడుకలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను